हाई फ्रेंड्स, वेलकम टू एमएल अपडेट्स। वीडियो इपड़े मरक मुख्यमंत्री अपडेट तो मे मुकोचा नैन सो दाखिल संबंधी पूर्ति विवरा एक्सप्लेन एक टापिक वेल्पद मन सो इपड़े मन की ब्रेकिंग न्यूज़ वच्चिंदि। सो कंडल वीरुडु सल्मान खान को तीव्र अस्वस्थ चोट चेसुकोवडं जरिगिंदन्नमाट। सो हास्पिटल पालैते अवडं जरिगिंदि। మీకు అందరికీ తెలిసిందే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ అస్వస్థకు లోనయ్యాడు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. దీంతో పరీక్షలు చేయించుకోగా డెంగీ అని చెప్పేసి తేలింది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ బాయ్ ఇక్కడ బాయ్జాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లయితే తెలుస్తుంది. 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అయితే సూచించారు. ఫలితంగా బాలీవుడ్ సెలబ్రిటీలు హోస్ట్ చేస్తున్న దీపావళి పార్టీలోనూ కనిపించడం లేదు. బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా హోస్ట్ చేయడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్లు అన్నీ వాయిదా పడ్డాయి. సల్లూబాయ్ కోరుకున్నట్లు కోలుకుంటున్నట్లు అతడి స్నేహితులు అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా సల్మాన్ ఖాన్ సినిమాల్లో అక్కడ నటించడంతో పాటు బిగ్ బాస్ రియాలిటీ షోను కూడా హోస్ట్ అయితే చేసిన విషయం అందరికీ తెలిసిందే. డెంగీ బారిన పడటంతో ఈ షోలు ప్రతిదీ శుక్రవారం ప్రసారమయ్యే వీకెండ్ కా వార్ ఎపిసోడ్ను హోస్ట్ అయితే చేయట్లేదన్నమాట. మరికొన్ని రోజులు బ్రేక్ అయితే తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అతడి స్థానంలో ఈ రియాలిటీ షోను కరణ్ జోహార్ హోస్ట్ చేయబోతున్నారు. కరణ్ గతంలో బిగ్ బాస్ ఓటీటీని హోస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక సల్మాన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్లో అతిథి పాత్రలను మెరిశారనమాట. ప్రస్తుతం కిసీ కా బాయ్ కిసీ జాన్లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్ జగపతి బాబు పూజా హెగ్డే తదితరులు అయితే నటిస్తున్నారు. సో మొత్తమే చూసుకున్నట్లయితే ఈ విధంగా సల్లూబాయ్ అయితే డెంగీ బారిన పడ్డారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.